शुक्लां भरद्रं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेसर्वज्ञो उपशान्ते ओम श्री गुरुभ्यो नमः रामकृष्ण निहान ऐस्ट्रो न्यूमरालजी यूट्यूब ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు మరి ఈ పేరులో మనీష అనే పేరును మనం ఈ రోజు పరిశీలన చేద్దాం మనీషలో ఇక్కడ ఇష్ అనే కాంబినేషన్ ఉంది మనీష్ అయితే ఇక్కడ ఐఎస్హెచ్ అనే కాంబినేషన్ పేరులో గనుక ఉన్నట్లయితే ఉంటే మనీష అనే పేరులో ఈష అనే కాంబినేషన్ ఉన్న తప్పేం లేదండి ఎప్పుడు తప్పు లేదంటే మీ పేరు అదృష్ట సంఖ్యాబలంలో ఉంటే ప్రాబ్లం లేదు ఒకవేళ గనక లేకపోతే చాలా సమస్యలు కొని తెచ్చుకోవాల్సి వస్తుంది ఎలా అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ తెలియజేస్తున్నానండి ఇక్కడ ముఖ్యంగా మనకు స్ట్రెంగ్త్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మానవుడికి స్ట్రెంగ్త్ బలం అనేది కూడా ఇంపార్టెంట్ అదేవిధంగా ఒక పెద్ద బండరాయిని ఎత్తే స్థాయి స్తోమత ఉంటే మనం టకిమని తీసి పక్కన పెట్టేస్తాం ఆ స్ట్రెంగ్త్ లేదనుకోండి దాన్ని ఎత్తాలంటే దానికి సంబంధించిన స్ట్రెంగ్త్ అది కొన్ని కొన్ని ఏజ్లను బట్టి వస్తుంది ఇప్పుడు మనీష అనే పేరు ఉంది అమ్మాయి పుట్టినప్పుడు ఒక కేజీ వెయిట్ ఎత్తలేదు అమ్మాయి ఒక 10 సంవత్సరాలు అయితే కేజీని అవలేయలాగా ఎత్తి పడేస్తుంది అలాగా ఆ 10 సంవత్సరాలలో 20 కిలోల వెయిట్ ఎత్తాలంటే ఎత్తలేదు మళ్ళీ ఏజ్ పెరుగుతూ ఉంటే ఆ వెయిట్ని ఎత్తే స్థాయి పెరుగుతూ ఉంటుంది అలాగా మనీష అనే పేరులో కూడా వాళ్ళ స్థాయి పెరగాలంటే వాళ్ళ ఏజ్ గ్రోత్ అయిన కొద్దీ డెవలప్మెంట్ అనేది వస్తుంది ఆ డెవలప్మెంట్ రావాలంటే వాళ్ళు ఏం చేయాలండి వాళ్ళ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని అద్భుతంగా మార్చుకోవాలి అలా మార్చుకున్నప్పుడు మాత్రమే వాళ్ళకు మంచి స్థాయి ఉంటుంది లేదంటే చదువులో డ్రాప్ అయిపోవడం చదువు వంట పట్టకపోవడం చదివినా కూడా ఉద్యోగం దొరకకపోవడం వివాహంలో లేకపోయిన సమస్యలు రావడం ఆర్థికంగా వెనకబడిపోవడం ఎప్పుడు బాధపడుతూనే ఉంటారు ఇది ఈ 4 కారణాలు చాలాలి 20 పైథాగరస్లో 29 కాన్సనెంట్స్ 18 చాలా డేంజరస్ కాంబినేషన్ మరి ఇలాంటి కాంబినేషన్ ఎప్పుడు పెట్టుకోవద్దండి కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే మనకి ఎలా ఉంటుందో మన జీవితం కూడా అలాగే ఉంటుంది దాన్ని మనం పేరు మార్చుకొని మంచి అదృష్ట సంఖ్యాబలంలోకి మార్చుకుంటే మాత్రం తప్పకుండా మీరు ప్రయోజకులు అవుతారు మరి మనీష అనే పేరు ఎవరు పెట్టుకుంటారండి మక నక్షత్రంలో పుట్టిన వారు పెట్టుకుంటారు మక నక్షత్రంలో సింహరాశిలో పుట్టినవారు ఈ యొక్క మనీష అనే పేరు పెట్టుకుంటారు మరి ఈ మక నక్షత్రము అదిదేవుడు కేతువు ఇది ఛాయాగ్రహము ఇది రాక్షస జాతి గ్రహం మరియు సింహరాశి మాత్రం సూపర్ రాశి అండి ఇది అగ్నితత్వం గల రాశి ఈ అగ్నితత్వ రాశిలో పుట్టడం మీరు పెట్టుకోవడం చాలా గొప్ప విషయం కానీ మీ పేరు సరైన సంఖ్యాబలంలోకి మార్చుకుంటే అంతకంటే గొప్ప విషయం అది అది మీరు పూర్తి చేయాలి మీ యొక్క జాతక పరిశీలన చూడాలి మీ హస్తరేఖలు పరిశీలన చేయాలి మీ యొక్క జాతకాన్ని తారపత్ర గ్రంథాలలో పరిశీలన చేసి మీకు ఎలా ఉంది మరి మీకు భవిష్యత్తు ఏదమ్మా ఉంటుంది ఉద్యోగంలో స్థిరపడిపోతారా మరి వ్యాపారం చేయాలనుకుంటున్నారా వివాహం ఎప్పుడు జరుగుతుంది ఈ యొక్క సంతానంలో ఉన్నటువంటి ప్రభావం వల్ల ఎట్లా ఉంటుంది మీరు అంటే మీకు పుట్టిన పిల్లల ద్వారా మీకు ఏమైనా కలిసి వస్తుందా ఇలా ఎన్నో రకాలుగా మనం గ్రంథంలో పరిశీలన చేస్తే అన్ని విషయాలు మనకు తెలిసిపోతాయి కాబట్టి ఈ మనీష అనేవి ఎవరైతే పేరు పెట్టుకుంటారో వాళ్ళు టైం అనేది వేస్ట్ చేయకండి మనకు టైం అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం ఏదో ఒక రోజు అయితే విజయకేతనం ఎగరవేయక తప్పదు అది ముందు ముందు రోజులన్నీ కూడా మీవే కాబట్టి మీ పేరును సరైన సంఖ్యాబలంలోకి తక్షణమే మార్పు చేసుకుంటే మాత్రం తప్పకుండా మంచి ప్రయోజనం చేకూరుతుందని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరి షేర్ చేయండి అది ఇంకా మంచి సర్వే జనాశుభ్రమం